I've got some missing. Your daughter also loved them. Yeah, nonsense! Yahoo! Yes, guys! Let's party! You put happy, Nikola? Yes, very happy, very! Thank you so much! Happy, thank you! Yay! Yen Tachel Peter, what a cool joke look, but I'm. Hey, in the reaction, Ethan? Hey! You've got feelings up for Kandra! Archen got a phone call Monday! Sad is a mock of the biting better than a people, Lara! బేబీ బేబీ అంతరా బేబీ బేబీ గొంతులు వినిపిస్తుందా బాబు గొంతులు వినిపిస్తుందా ఎదవ దిగురు చింగాలి అలా ఎలా నా కూతురు ఫోన్ నీ దగ్గర ఎందుకుందిరా నీ కూతురే మా దగ్గర ఉందిరా షైనీని ఎక్కడికి తీసుకెళ్తున్నారు పెళ్లి చేయడానికి మేమరా ఫ్రెండ్స్ అంటే ఊరే నీ జోకులు నువ్వు వింటావరా నీ చోతోటి వాచ్ చేసుకు చేస్తావరా మాడిపోయిన పిజ్జ పెట్టుకుడు Before sunset, I want them. Go! Come on! Let's go! Come on! 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 ఈ బాల్ గనక నేను అనుకున్నట్టు 9 మీద పడితే నా కళ్ళేసి అయిపోతా ఇద్దరమ్మాయిలు ఎందుకురా ఎందుకంటే అమ్మాయిలు పుడితే కట్టాలి అని చెప్పేసి పురుట్లోనే చంపేస్తారు రా కొంతమంది ఎదవ పీపు నా కొడుకులు అందుకే దేశంలో మొత్తం అమ్మాయిలు తగ్గిపోతారు ఫ్యూచర్ మొత్తం అమ్మాయిలకే డిమాండ్ నా ఒక్కొక్క కూతురికి కోటి రూపాయల లెక్కన ఎదురు కట్టం డిమాండ్ చేస్తా పెద్ద కమర్షియల్ గడ్రా వీడు నా సంగతి తెలియదేంట్రా కమ్ ఆన్ బేబీ లెట్స్ ప్లే దిస్ కమ్ ఆన్ కమ్ ఆన్ 9 9 MBBS చదువుకునే టైంలో నా బ్యాచ్మేట్ నాకు ప్రపోజ్ చేశాడు ఇద్దరు ఒపీనియన్స్ మ్యాచ్ అయ్యాయి షైని ఐ లవ్ యు ఐ లవ్ యు మరి నన్ను ఎందుకు రమ్మన్నావు నేను రమ్మనలేదు నువ్వే రమ్మని ఎలా చేసావు వరుణ్ అంటే మా డాడీకి ఇష్టం లేదు మా నాన్న నుంచి దూరంగా పారిపోవాలని హైదరాబాద్లో నేను 2 టైమ్స్ ట్రై చేశాను Unfortunately, నువ్వు నా ప్లాన్స్ మొత్తం స్పాయిల్ చేసావ్. నన్ను డిసాపాయింట్ చేసావ్. నాకు నీ మీద తీకల దాకా కోపం వచ్చింది. కసి పెరిగింది. ఆ కోపంతో నీతో ఛాలెంజ్ చేశా. నిజంగా నువ్వు నన్ను లవ్ చేస్తే ఇక్కడ కాదురా. నన్ను వెతుక్కుంటూ రా. నువ్వు అసలు రామనుకున్నాను. కానీ వచ్చావ్. థాంక్స్. ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. రియల్లీ సారీ. నన్ను క్షమించు. దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. లవ్ కోసం ఫ్రెండ్షిప్ తో ఆడుకుంటావరా? దేవుడు నిన్ను డిస్కో ఆడుకున్నాడురా. డిస్కో డిస్కో డిస్కో. పురి డిస్కో. పురి. నువ్వు షైనీని ఇంతగా లవ్ చేస్తున్నావు అనుకోలేదురా. సారీరా. రే. ఏంట్రా నీకు తక్కువ? అరే నీకు విషయం తెలుసా హైదరాబాద్ లో అమీర్పేట బేగంపేట దిల్షుక్ నగర్ ఎస్ఆర్ నగర్ ఎక్కడ చూసినా సరే దీనికంటే కత్తులాంటి ఫిగర్లు ఉంటారా చూడరా ఇది జస్ట్ యావరేజ్ ఫిగర్ రా రేయ్ ఒగ్గీసి వెళ్ళిపోదాం పదరా పదరా నోరా నేను తప్పు చేశాను నా తప్పు నేనే సరిదిద్దుకుంటాను అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారా నేను ఈ అమ్మాయిని తన లవర్ తో కలుపుతాను రా లైఫ్ అన్నది పెద్ద జర్నీ లాంటిది లవ్ అన్నది అందులో చాలా చిన్న పార్ట్ మాత్రమే మనం ప్రేమించిన అమ్మాయి మనం దక్కించుకోవడం కంటే మనం ప్రేమించిన అమ్మాయి ప్రేమని గెలుపించడంలో గొప్పతనమే వేర్రా కేక అదుర్స్ చింపిసో అదిరిపోయి సూపర్ మోరలెస్ ఫెంటాస్టిక్ ఏం చెప్పావరా మళ్ళీ చెప్పు రిపీట్ లైఫ్ అన్నది ఒక జర్నీ అందులో లవ్ అన్న చిన్న పార్ట్ మాత్రమే మనం ప్రేమించిన అమ్మాయి మనం దక్కించుకోవడం కంటే మనం ప్రేమించిన అమ్మాయి ప్రేమని గెలిపించడంలోనే ఎంతో గొప్పతనం ఉంది సార్
పెక్కుపడి వెంకటేష్. ఐ మిస్ యు రా. నీలంటో మిస్ అయిపోయిరా. చాలా కోలి పేరురా. మీరెందుకు సార్ ఏడుస్తున్నారు? నాది సేమ్ లవ్ స్టోరీ. నేను నా చింగిడి ప్రేమించుకున్నాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, లేచిపోదాం అంది. సరే అన్నాను. నేను గుళ్ళో ఎదురు చూస్తాను. నా బెస్ట్ ఫ్రెండ్ నేను ఇంటి పంపించి అమ్మాయిని తీసుకురమ్మని చెప్పాను. అరగంట అయింది, రాలేదు. ఏ గంట అయింది, రాలేదు. నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, రెస్పాన్స్ లేదు. ఏ సుచ్చురా. నా లవర్కి ఫోన్ చేశాను, రెస్పాన్స్ లేదు. ఏ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. నన్ను బయటికి ఎట్టేసి గుడి తలుపులు పూజేసుకున్నారు. అయినా అప్పటికే వాళ్ళు రాలేదు. నా బెస్ట్ ఫ్రెండ్ నా లవర్ తీసుకుని జంపు చీలాని వాళ్ళిద్దరు జంట అయ్యారు. నాకు ఈ గంట మిగిలించారు. అందుకే ఆ బాధను మర్చిపోవడం కోసం బందర్లో ఉన్న పాకెట్లు అమ్మేసి బ్యాంకాక్ వచ్చి డైలీ ఒక గుంటతో ఇలా గంటూపు గుంటూపు వచ్చేస్తారని. అప్పుడు కనుక నీలాంటి ఫ్రెండ్ నాకు ఉండుంటే ఈ గంట ప్లేస్ లో ఆ గుంట ఉండేది. నీ పేరేం చెప్పావు? డిస్కో. డిస్కో చూడు డిస్కో. నువ్వు నీ లవర్ని ఆ అమ్మాయి లవర్ చేతిలో పెట్టడం నేను ఈ రెండు కళ్ళతో చూడాలి. ఐ వాంట్ టు సీ దిస్ సాక్రిఫైస్ లవ్ స్టోరీ. పద ఇగో ది గెట్ వుడ్ సైకిల్ నే చేస్తాను. పద ఐ వాంట్ టు సీ దిస్ క్లైమాక్స్. ఎక్కువసార్లు మసాజ్ చేయించుకుందానని థాయిలాండ్ గవర్నమెంట్ నాకు జీప్ గిఫ్ట్ గా వచ్చింది. ఉంచుకో, ఎంజాయ్. యువర్ గ్రేట్ సీ దేర్. ఎవరాడు? అల్లే సార్, వాళ్ళ ఫాదర్ బ్యాచ్. రన్ పరిగెత్తండి. మైండ్ బ్లాక్ అయిందా? నేనైతే లవర్, రియల్ లవర్. హలో. ఇక నీ కూతురు నీకు లేనట్టే. ఎప్పట్రా నువ్వు? మర్చిపోర గూట్లే చూ చూపి. ఓకే, ఏంట్రా ఇక మారా? రైట్, ఫోన్ పెట్టబే. అరే చేసి మోగరా, కన్ఫైరింగ్ లేదట్రా. టిష్యూ టిష్యూ ఉంటే ప్రమాణం కొట్టది. అరుంధతి సినిమాలో గద్వాలు కూడా చూసినట్టు భయం తరుస్తారు. మళ్ళీ నా ప్లాన్ అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు సార్. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఈ అమ్మాయి లవర్ తో కలుపుతానని ఈ అమ్మాయి తీసుకొచ్చాడ్రా? అసలు నువ్వు నిజంగానే పాగలరా, మెంటల్ రా. వై డిడ్ యు గెట్ మీ హియర్? ఆర్ యు లిజనింగ్ ఆర్ నాట్? ఐ యామ్ టాకింగ్ టు యు. సముద్రాలు దాటి ఆడిని కొట్టి ఈడిని కొట్టి ఎవడవడో కొట్టి దీని ప్రేమ గురించి నేను ఇంత దూరం వస్తే ఇదేమో ఇంకోటి లవ్ చేస్తానని చెప్పేసి నాకు సృష్టిస్తే దీనికి నచ్చినోడికి ఇచ్చి పెళ్లి చేసేసి వీళ్ళిద్దరు నెత్తి మీద అక్షంతలు వేసేసి బ్యాక్గ్రౌండ్ లో ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ ప్లే అవుతుంటే వెంకటేష్ బాబులా సాక్రిఫైస్ చేసేసి
దేవదాసులా చేతిలో బాటిల్ ఎట్టేసుకొని మెడలో చాలా మాసిన గడ్డో పక్కన కుక్కర్ ఎట్టేసుకొని తాగుతూ కూర్చొని నాదేమైనా సాక్రిఫైసింగ్ క్యారెక్టర్ అనుకుంటా వెంటే అది సెల్ఫిష్ క్యారెక్టర్ ఇది నాకు కావాలి ఉంటే ఇది నాతోనే ఉండాలి లేదా ఇంట్లోనే ఉండాలి ఏంటే ఎవడి కొట్టంగారు ఆడే ఈ అమ్మాయి ఫాదర్ సార్ సార్ వీళ్ళు అమ్మాయి లేపుకెళ్ళిపోతారు సార్ థాయిలాండ్కి వచ్చి నా కూతుర్ని ఎత్తుకెళ్ళిపోతారు నేను కూడా అదేసారి చెప్తుంది నేను మీ ఫ్యాన్ కాబట్టి మీ అమ్మాయిని ఎత్తుకొచ్చాను సార్ ఐ లవ్ యూ సార్ లేపుకెళ్ళిపోతారు సార్ ఐ నో ఇట్ ఐ లవ్ యూ ఆల్సో నువ్వు ఫోన్ లో తిట్టావు క్లారిటీ ఉంది నువ్వు తిట్టావు క్లారిటీ ఉంది మరి నువ్వెట్లా తిట్టావు ఆడు తిట్టలేదండి ఆడు తమిళ్లో పెద్ద హిట్ సాంగ్ అర్ర నాకు ముఖ ఆ పాట పాడు అక్కడ అడుగు మీకు ఇంకా అర్థం కావట్లేదా మీరు ఇంత మైకులేండి సార్ ఈడే సార్ మీ అమ్మాయి లవర్ ఉత్తరే సార్ ఐఎమ్ ఫ్రమ్ బంద్ర సార్ 25 acres హోల్ సార్ బ్యాంకాక్ సెటిల్ సార్ డైలీ ఫుకెట్ టు పటాయా సార్ ఫుల్ ఎంజాయ్మెంట్ సార్ అంతే కదా మీరు నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటాను ఒక నిమిషం ఒక నిమిషం ఇదిగో ఇదిగో ఇతనండి ఇతంటే నేను మీకు గుర్తుకొస్తాను తినండి కొరకండి నేను కూడా చూశాను రా 5-star యాడ్ ఇప్పుడు నీకు 7-star చూపిస్తాను ఆర్టిఫిషియల్ సార్ పట్టాయ వాకి సీట్లో కొన్నారు పాదండి బాగుంటే మీరంటే ఎలా నవ్వుతున్నారు చింతేగా మాకు చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయింది ఇలాంటి శారీస్ కడుతుంది మీరు ఎలా పెంచి చేస్తారు ప్రతి ఫ్రెండ్ అవుతాడు ఏంటి చేస్తాడు ఎడుకదు కొరచు